అన్నా రెండే రెండు నెలలు అన్నా బయటకు వచ్చేస్తాను మీకోసం ఏదైనా చేస్తానన్నా ఖచ్చితంగా చేస్తానన్నా చూసుకోండి చనిపోయేదాకా జైల్లోనే ఉండాల్సింది మీరు మీ టైం బాగుండే త్వరగా విడుదలవుతున్నారు రీసెంట్గా 40 మంది ఎన్కౌంటర్ వాళ్ళలో 30 మంది ఇండియన్సే ఇండియన్స్ అంటేనే చెడ్డవాళ్ళయ్యా ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్న నన్ను కూడా అప్పుడప్పుడు సందేహంగా చూస్తున్నాను ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ తిరిగి మొదలు పెట్టకండి అంతా మీ మంచికే మంచిది కాదు ఆ 43 గ్యాంగ్ మిమ్మల్ని టార్గెట్ చేసి అమీర్ అన్నయ్య నువ్వు వచ్చేసావన్నయ్య మాషా అల్లా నిన్ను ఒక్కసారి కబులించుకోవచ్చాను రారా తప్పుడు రారా అన్నయ్య నువ్వు వచ్చేసావన్నయ్య అచ్చాలు నువ్వు వచ్చేసావు ఏయ్ ఏయ్ సంపత్ రవి జుట్టల నరిసిపోయినట్రా ఎలా ఉన్నారు నజర్ కొడుతున్నారు అంతా మీ దయ్యన నీ వల్ల మేము బాగున్నా అందరూ మన కుర్రాళ్ళు అన్నయ్య మంచి కుర్రాళ్ళు గుడ్ గుడ్ వీరు మన స్కూల్లో టీచర్ అన్నయ్య నమస్తే సార్ మిమ్మల్ని చూడాలని ఆశపడ్డారు బాగున్నారన్నయ్య ఎలా ఉన్నాను ఆసమ్ అన్నయ్య నా కారే కదూ అవునన్నయ్య నీలాగే పర్ఫెక్ట్ కండిషన్ నీ ఫేవరెట్ లవ్ బర్డ్ సూపర్ నిన్ను చూడడానికి ఫ్లాట్స్ అన్ని వెయిటింగ్ అంతా కోలాహలంగా ఉందన్నయ్య అన్ని గ్యాంగ్ల వాళ్ళు వచ్చారు అన్నయ్య చూసావా అదే ఒకప్పుడు మూర్తిగాడి బార్బర్ షాప్ ఉన్న చోటు శెట్టిగారి తోట అన్నయ్య చూడండి ఇదే మన సీతారామరాజు గారు ఉన్న ఏరియా కోలాలంపూరే మారిపోయింది కదన్నయ్య అన్నయ్య అక్కడ చూడండి పట్ట పగలే డ్రగ్స్ అమ్మేస్తున్నారు చిన్న పిల్లలు ఏం పని చేస్తున్నారు చూడండి అన్నయ్య కలికాలం 43 గ్యాంగ్ ఇదన్నా పరిస్థితి మన ఫ్రీ లెఫ్ట్ స్కూల్లో ఉన్న పిల్లల్లో 300 మంది ఇలాంటి గ్యాంగుల నుంచి వచ్చిన వాళ్ళే చదువుతున్నారన్నయ్య అన్నయ్య అలా చూడండి వడ్డీకి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే వార్నింగ్ రెడ్ పెయింట్ వేసేస్తారు వార్నింగ్ ఇచ్చాక కూడా డబ్బులు ఇవ్వకపోతే ఇక పిచ్చ కొట్టుడే చాలా తిల్లేపేస్తారు 43 టోనీలి వీరశంకర్ ఆ తర్వాత వాడు సీను ఇప్పుడు పెట్ షాప్లోనే ఉంటాడు ఎక్కడుంది ఆ పెట్ షాప్ అన్నయ్య అదే సీను షాప్ పైకి చూడడానికి పెట్ షాప్ లోపలంతా ఇల్లిగ స్మగ్లింగ్ ఏ సంపద్ అన్నా ఓకేనా చూ
స్వేచ్ఛగా ఎగిరే పక్షులను తెచ్చి గూట్లో పెట్టారే, వీళ్ళని ఏం చేయాలి? బందిఖానాలో ఉండటం ఎంత కష్టమో తెలుసా? చిన్న గడి ఉన్న తలుపు, తెరిస్తే అంతులేని ఆకాశం. తెరిస్తే సస్తాయన్నయ్య, మిగతా పక్షులు పొడిచి చంపేస్తాయి. పక్షి గుణమే ఎగరటం రా, దాన్ని ఎగరనివ్వు. సాబు బతుకు అదే నిర్ణయించుకుంటుంది. నువ్వు చూపిస్తున్న ఈ దయ దానికి మరణం కన్నా బాధాకరమైంది. అంటే కోడి పులుసు ఆ తర్వాత ఏమైనా తీసుకుంటారా? వేడిగా టీ దొరుకుతుందా? షుగర్ కొంచెం తక్కువగా. వద్దానే? లేదు వద్దు. స్ట్రైట్గా ఇక్కడికి వచ్చినట్టున్నారు, చెప్పండి విందాం. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాలు మెలు తిప్పుకొని, లుంగి కట్టుకుని, పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా, 25 సంవత్సరాల ముందు ఎలా వెళ్ళాడో కబాలి అలాగే తిరిగి వచ్చాడని చెప్పరా? ఆ తోనీలి వీర శంకర్ ప్రపంచంలో ఏ మూలవన్నా వచ్చినా ముందొచ్చి నిలబడాలని చెప్పు. కోడి పులుసు లే రా.